నమస్తే మిత్రులారా, జీవితంలో అనుకున్నవన్నీ జరగవు, అన్నీ అనుకోలేదని ఆగవు, కొన్ని జరిగినవన్నీ మన మంచికేనని అనుకోవడమే మంచి పని. ఎవరైతే గురుకులకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు చాలామంది ఏమంటారు అంటే, అన్న నాకు టెన్షన్ వస్తుందన్న, అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదన్న, అన్న ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్నా అసలు గుర్తుంట లేదన్న, ఏం చేయాలనో ఏమో, అసలుకి కన్ఫ్యూజన్గా ఉందన్న, ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో అసలు నేను గురుకులకు ఎందుకు వచ్చాను అనేటువంటి టెన్షన్ అయితే నాకు వెంటాడుతుందన్న, చదివింది జ్ఞాపకం ఉండలేదు, అసలుకి ఇంతకుముందు డిఎస్సి ప్రిపేర్ అయినా అది ప్రిపేర్ అయినా బాగుండు, గ్రూప్ ఫోర్త్ ప్రిపేర్ అయినా బాగుండు, గ్రూప్ త్రీ ప్రిపేర్ అయినా బాగుండు, కానీ ఇక్కడ గురుకులకు వచ్చి నేను తప్పు చేశానేమో అన్న, అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని ఆందోళన చెందుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ వీడియో మీకోసమే. చూడండి మిత్రులారా, మీరు మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబూ సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది, మరికొన్ని వీడియోస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆందోళన చెందుతున్న గురుకుల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆందోళన అవసరం లేదు, అవగాహన చేసుకుంటే తప్పకుండా అనుకున్నది సాధించగలుగుతావు. అదేవిధంగా ఎవరైతే టెన్షన్ బాగా పడుతూ ఉన్నారో మీరు అటెన్షన్లో ఉంటే తప్పకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలము. చేరుకునేటువంటి శక్తి సామర్థ్యాలు నీ లోపల ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు అన్న ఇంగ్లీష్ మీడియం కదా, నేను అంతగా ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు జ్ఞాపకం ఉండలేదన్నా అని చెప్తున్నారు. జ్ఞాపకం ఉండాల్సిన అవసరం లేదు, మనము గుర్తుపట్టగలిగితే చాలు క్వశ్చన్ పేపర్లా. అంటే జ్ఞాపకం అంటే అన్ని జ్ఞాపకం పెట్టుకొని మనం ఎస్ఏ రాసేటువంటి ఎగ్జామ్స్ కాదు మిత్రమా. మీరు టెన్షన్ పడకండి, మీరు అటెన్షన్లో ఉండండి, మీరు ఆందోళన చెందుకోండి, మీరు ఆందోళన చెందకండి, అవగాహన చేసుకోండి. మీరు ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు, గుర్తుపట్టగలిగితే చాలు. ఆ స్థితిలో మీ యొక్క ప్రిపరేషన్ ఉందా లేదా అనేటువంటిది చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది ఇప్పుడు 40 డేస్లో మేము ఉద్యోగం సాధించగలమా అన్నాం, ఏదో గందరగోళంగా ఉందన్నా, సిలబస్ మొత్తం పూర్తి చేస్తామా లేదా అనేటువంటిది ఆందోళన ఉందన్నా. అసలు నీలాగనే అందరూ కూడా ఏది ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ కావాలి, బుక్స్ ఏడో ఉన్నాయి, ఏ బుక్స్ ప్రిపేర్ అయితే మంచిది, ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, ఏ కోచింగ్ సెంటర్ అయితే మంచిగా ఉంటుంది, ఇలా సలహాలు తీసుకోవడానికి ఒక నెల రెండు నెలలు వేస్ట్ చేసిన వాళ్ళే ఉంటారు. అది ఆలోచించే లోపే నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంటి దగ్గర నుంచి సిటీకి వెళ్ళిపోయి అక్కడ మనం ప్రిపేర్ అయ్యామని ఆలోచన వచ్చే లోపలనే ఎగ్జామ్ డేట్స్ వచ్చేసింది. ఇంకా ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత ఆ సిలబస్ కాపీ తీసుకున్న తర్వాత ఆ సిలబస్ చూసిన తర్వాత అబ్బా ఇంత సిలబస్ ఉందా, ఎలా ప్రిపేర్ కావాలి, ఎట్లా బా అనుకునే లోపే ఎగ్జామ్ వచ్చేస్తుంది. మరి నీ ఆలోచన నీ ఆచరణలో ఉందా లేదా అనేటువంటిది ఆలోచించు. ఎందుకు చెప్తున్నా అంటే, అందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం అందరికీ 40 డేస్ టైమే ఇచ్చారు. నువ్వు 6 నెలల ముందు ప్రిపేర్ అవుతున్నా కానీ ఒక 2-3 గంటలే ప్రిపేర్ అవుతావు, తర్వాత ఏ నోటిఫికేషన్ ప్రిపేర్ కావాలి, ఇది వస్తుందో రాదో, వేరేది ప్రిపేర్ అట్లా ఆలోచన ఉండుంటుంది. కాబట్టి ఇలాంటి ఆలోచన కంటే ఇప్పుడు అన్ని ఆలోచనలు పక్కన పెట్టేయి. ఇప్పుడున్న ఆలోచన ఏంటంటే 40 రోజుల్లో ఉద్యోగం సాధించాలి. కాబట్టి ఆ ఉద్యోగం సాధించడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు పుస్తకాలు ఉన్నాయి. సాధించేటువంటి సైనికుడు నా ముందర ఉన్నటువంటి వీరుడవు నువ్వే. కాబట్టి ఇంకా చేయాల్సిన యుద్ధం చెయ్యాలంతే. ఇంకా నేను ఆందోళన చెందుతున్నా, నాకు అర్థం కాకుంటే మరొకసారి చదవండి. ఇంకా అర్థం కాకుండా ఎవరైనా ఫ్రెండ్స్ తోటి అడిగి తెలుసుకోండి. మరీ అర్థం కాకుండా యూట్యూబ్లో క్లాసులు ఉంటాయి కాబట్టి అవి ఒకసారి చూసి అర్థం చేసుకోండి. కానీ అర్థం కాలేదని నువ్వు అలాగే అపార్థం చేసుకొని ఆగిపోయావా, జీవితం అనేటువంటిది నీ యొక్క ఉద్యోగం అనేటువంటిది ఆగిపోతుంది. కాబట్టి నీ ఆలోచన పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తే తప్పకుండా ముందుకు అనేటువంటిది కొనసాగుతావు. జ్ఞాపకం ఉండలేదు కాదు మిత్రమా, గుర్తుపట్టగలిగే స్థాయిలో నువ్వు చదివితే చాలు. అలా గుర్తుపట్టాలంటే ఏం చేయాలి, క్వశ్చన్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్ తీయండి, దానికి ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా మనకు విజయం అనేటువంటిది వస్తుంది. కాబట్టి టెన్షన్ పడకండి. మీరు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో మీరు ఆలోచన చేయాల్సింది ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా కాదు. దాదాపు అందరూ కూడా తెలుగు మీడియం ఉన్నా ఇంగ్లీష్ మీడియం ఉన్నా ఏదో పెద్ద కాన్వెంట్ స్కూల్లో చదివి వచ్చిన వాళ్ళం ఏం కాదు మనం. కాబట్టి ఆ క్వశ్చన్ అర్థం చేసుకునేటువంటి స్థాయి ఉంటే సరిపోతుంది, అదే ఐడెంటిఫై చేయగలిగితే సరిపోతుంది. కాబట్టి ఆ రకంగా ప్రిపేర్ అవుతే సరిపోతుంది మిత్రమా. నువ్వు టెన్షన్ పడకండి. తప్పకుండా మన లోపల భయం పోవాలంటే, తప్పకుండా ఫియర్ పోవాలంటే ఏం చేయాలంటే, నువ్వు బుక్కు నియర్గా రావాలి. ఎక్కువసార్లు దానికి ఏం చేయాలి, రివిజన్ చేయాలి. ఎంత ఎక్కువసార్లు రివిజన్ చేస్తే
అన్ని ఎక్కువసార్లు మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటిది పెరుగుతూ ఉంది. కాన్ఫిడెన్స్ పెరిగితే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ పెరిగిందనుకో బుక్కును వదిలిపెట్టవు. తప్పకుండా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికే కన్ఫ్యూజ్ కాకుండా కాన్సన్ట్రేషన్ తోటి కాన్ఫిడెన్స్ తోటి ఉంటే తప్పకుండా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలవు. కాబట్టి ఆ రకంగా చేరుకునే క్రమంలో నువ్వు ఉండాలని, నీ ప్రిపరేషన్ అలా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా పాజిటివ్ వే తోటి ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రమా, ప్రామాణిక పుస్తకాలు మొదటిది, రెండవది ప్రిపరేషను, మూడవది ప్రాక్టీస్ బిట్స్. ఈ మూడే సూత్రాలు పాటిస్తే తప్పకుండా ఉద్యోగం మన చెంతకు చేరుతుంది. కాబట్టి మొదటి పేపర్కు సంబంధించినటువంటి గురుకులకు జనరల్ ఇంగ్లీష్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఆ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి యొక్క వీడియోస్ మీకు ఉపయోగపడతాయి. అవి తప్పకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టచ్ చేశాను నేను. కాబట్టి అవన్నీ చూసి తప్పకుండా నీ యొక్క సక్సెస్లో శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఒక అడుగు నీకు ముందుకు వేపేయడానికి తప్పకుండా ఒక తమ్ముల్లాగా, ఒక అన్నలాగా, దానికి మించి ఒక కుటుంబ సభ్యుల్లాగా నీ ఎమ్మడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.